హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. అల్లు అర్జున్ చేసినవి కొన్ని చిత్రాలన్నా తనదైన నటన, డ్యాన్స్, ఫైట్లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, కేరళ చలనచిత్ర పరిశ్రమలో తనదైన స్టైలిష్ నటనతో అభిమానులు సంపాదించుకున్న ఈ దేశముద్రు, తెలుగులో తన సిక్స్ ప్యాక్తో యూత్ని అలరించిన స్టైలిష్ స్టార్, అతడే అల్లు నటవారసుడు అల్లు అర్జున్. మెగా నటవారసుడు, మెగా హీరోగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ 1983 ఏప్రిల్ 8న అల్లు అరవింద్ నిర్మల దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే తన మామ చిరు నటించిన విజేత చిత్రంలో బాలనటుడిగా మెరిశాడు. ఆ తర్వాత చిరంజీవి యాక్ట్ చేసిన డాడీ చిత్రంలో చిన్న రోల్ కనిపించి మురిపించాడు. ఆ తర్వాత దర్శకుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన గంగోత్రితో హీరోగా ప్రమోషన్ పొందాడు. అంతేకాదు, టాలీవుడ్లో హీరోగా 17 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాడు. సరిగ్గా 17 ఏళ్ల కిందట అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరి కుర్రాడు, ఇలా ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎలా ఉన్నా హీరో అయిపోవచ్చా, ప్రేక్షకుల ముందుకు తోసేసి వాళ్ళపై రుద్దేస్తారా అంటూ చాలామంది విమర్శలు చేశారు. బహుశా తెలుగులో ఏ వారసుడిపై కూడా ఈ స్థాయిలో విమర్శలు రాలేదు, కానీ అల్లు అర్జున్పై వచ్చాయి. గంగోత్రి విడుదలైనప్పుడు చాలామంది తిట్టారు కూడా, కానీ అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు ఆ హీరోని చూసి వావ్ అంటున్నాయి. అతడే అల్లు అర్జున్, వన్ అండ్ ఓన్లీ స్టైలిష్ స్టార్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. తండ్రి టాలీవుడ్ను శాసిస్తున్న టాప్ ప్రొడ్యూసర్, మామ చిరు మెగాస్టార్గా ప్రేక్షకులు నీరాజనాలు అందుకుంటున్న నటుడు. అల్లు రామలింగయ్య గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. తనదైన హాస్యంతో తెలుగు తెరను అల్లుకుపోయిన గొప్ప నటుడు. ఇంత పెద్ద సపోర్ట్ ఉన్నా దాన్ని ఎంట్రీ వరకే వాడుకున్నాడు. తాను పోషించే పాత్రలు 100కు 100% న్యాయం చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ 17 ఏళ్ల ప్రయాణంలో తెలుగు వాళ్లతో పాటు మలయాళీ ప్రేక్షకుల మనసు కూడా దోచేసుకున్నాడు అల్లు అర్జున్. అక్కడి వాళ్లతో మల్లు అర్జున్ అని పిలిపించుకున్నాడు బన్నీ. అంతేకాదు, ప్రస్తుతం కరోనా విలయతాండవం వేళ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 50 లక్షల చొప్పున విరాళం అందించాడు. అంతేకాకుండా కేరళ ప్రజలు రుణం తీర్చుకోవడానికి 25 లక్షల విరాళం. అంతేకాదు, టాలీవుడ్ కార్మికుల కోసం ఉద్దేశించిన కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం 20 లక్షల విరాళం అందజేశారు. మొత్తంగా 1,45,00,000 విరాళం ఇచ్చిన తన పెద్ద మనసును చాటుకున్నాడు. మొత్తానికి నువ్వేం హీరోరా బాబు అన్న నోళ్లతోనే హీరో అంటే నువ్వేరా అనిపించుకున్నాడు. ఈ ఏడాది అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. ఈ రోజు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అంతేకాదు, ఎవరు ఊహించిన విధంగా పుష్ప అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ ఫస్ట్ లుక్తో అల్లు అర్జున్ రఫ్ అండ్ టఫ్గా దర్శనమిచ్చాడు. రంగస్థలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్తో కనబడుతూ లారీ డ్రైవర్గా అదరగొడతాడని సమాచారం. ఈ సినిమా కథ ముఖ్యంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్లో కొత్త వారైతేనే బాగుంటుందని సుకుమార్ భావించి ఆ పాత్రలో కొంతమంది కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. ఈ సినిమాను సుకుమార్ ప్యాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు, ఆయా భాషలకు సంబంధించిన పోస్టర్స్ను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతో తెరకెక్కబోతుందని తెలుస్తుంది. సుకుమార్ 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. బన్నీతో ఈ తాజా చిత్రం కూడా ఇదే ఫార్ములాతో వస్తుంది. మొత్తానికి లేడీ ఓరియంటెడ్ టైటిల్తో వస్తున్న ఈ చిత్రం అల్లు అర్జున్ మరో సక్సెస్ అందుకునేలా ఉన్నాడు అనేలా ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.